పిచ్చోళ్ళంగా సార్, ఏదో రాజకీయం ప్రజల సేవ చేద్దామని ఎంతమంది వస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన లిస్ట్ వదలనమండి, లిస్ట్ ఎంతమంది బయటకు వస్తారు చూడండి. ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు నలుగురిని పోటీ పెడతాడు, ముగ్గురు నెలలు ఖర్చు పెట్టాలి. యోగాలో ఏంటండి, యోగాలో యోగాలో ఇలా తీసుకో కాన్సెప్ట్ ఏంటి, సెల్ఫీలు తీసుకోవటమనా? ఎప్పుడన్నా ఎవరైనా పాదయాత్ర చేసేవాళ్ళు సెల్ఫీలు తీసారా చెప్పండి? వాళ్ళ నాన్నగారు కానీ లేకపోతే రాజశేఖర్ గారు కానీ ఫోటోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకొని ఫోటో బూత్ పెడతారు అక్కడ, సెల్ఫీ బూత్. వచ్చిన వాళ్ళందరూ జనరల్గా యంగ్స్టర్స్ దే విల్ హ్యావ్. నీకు జనంలోకి వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి. వెళ్ళి కూర్చొని వాళ్ళతోటి ఏంటి ఆయన, ఏంటి తాత, ఏంటి మీకు ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది. యూడ్ హ్యావ్ టు బీ సిన్సియర్ టు యువర్ హార్ట్. సిన్సియారిటీ లేకపోతే మనిషి వేస్ట్. ఏంటి ఏంటి ప్రాబ్లం మీకు, మీకు ఏంటి అవసరం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకేమైనా బెటర్గా చేయగలుగుతామా అని అతను నేర్చుకోవాల్సిన విషయం అది. అది అన్నీ అదన్నీ రాసుకొని చివరికి ఈ రకంగా నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఈ ఇంతకంటే బెటర్గా ఈ రకంగా చేస్తానని యూ షుడ్ కమ్అవుట్ విత్ ఎ విజన్. యాడొచ్చాడు మీరు అడగండి.